अरे कृष्णा प्रभु जी, हरे कृष्ण प्रभु हरे कृष्ण ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। सरस्वती हरे नष्ट कृष्णा, थैंक यू वेरी मच। चलिए ओके। सो ఇప్పటి వరకు కూడా మనము పృథ మహారాజ్ గురించి వింటున్నాము. మనకి ఇంతకు ముందు చూస్తే పృథ మహారాజు భూమిని పితుకుట అనేటువంటి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. ఆ అధ్యాయంలో మొత్తం కూడా భూమిని శిక్షించాలి అని అనుకున్నారు. అయితే భూదేవి గోరూపాన్ని దాల్చి పృథువు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, అయినా కానీ పృథువు వినలేదు. సో ఒక దేవీ దేవత అయి ఉండి ప్రజలందరికీ కూడా మేలు చేయాల్సినటువంటి తను ప్రజలకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని ఇవ్వడం లేదు అనేటువంటిది ఆయన యొక్క ఆరోపణ. సో ఆ విధంగా శిక్షిస్తుండగా మరి భూదేవి తన ఆర్గ్యుమెంట్ని తాను తెలియజేసింది, ఎందుకు నేను నా నా భూమిలోనే నేను ఎందుకు ఆ ధాన్యాన్ని దాచుకున్నాను, ఎందుకు నేను బయటికి తీసుకురాలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఎందుకు అంటే యజ్ఞములు చేయడం లేదు, యజ్ఞములు చేయకపోవడం వలన ఇక్కడ ధాన్యాలు కొరత ఏర్పడింది అనేటువంటి విషయం తెలియజేశారు. అయితే యజ్ఞములు చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మొత్తం కూడా భగవానుడికి అర్పించినట్లు అవుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ఇంద్రియ తృప్తి కోసం భూమి ద్వారా వచ్చినటువంటి అన్ని రకాల సహజ వనరుల్ని కూడా ప్రజలు ఉపయోగిస్తున్నారు అనేటువంటిది భూదేవి యొక్క ఆరోపణ. సో ఆ విధంగా సరే పృథ మహారాజుకి నేను అన్నీ ఇస్తాను కానీ నువ్వు యజ్ఞాలు చెయ్యి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు, అంటే భగవంతుడికి అర్పించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. సో దానికి ఒప్పుకుంటారు. సో అనేక యజ్ఞాలు చేస్తారు. సో భూమి నుంచి ఈ ప్రకృతిలో రావాల్సినటువంటి అన్నీ కూడా పితకటం స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కటిగా పితుకుతున్నారు. ఇప్పుడు చూస్తే ఎవరెవరు వచ్చి ఏమేమి భూమి ద్వారా పొందారు అనేటువంటి విషయానికి మనకి వివరణగా ఇచ్చారు. అయితే ఇందులో భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాలేదు, పైలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పితుక్కోవడం జరిగింది. అంటే యక్షులు, కిన్నెరులు, విద్యాధరులు, ఋషులు, దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి పితుక్కోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళకేంటి సంబంధం పృథ మహారాజు తోటి. పైలోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి పొందారు అని అంటే ఇంతకాలం పైలోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటిది పొందలేదు అనేటువంటిది అర్థమవుతుంది. మరి అది పృథ మహారాజు ఎలా ఇవ్వగలిగారు పైలోకవాసులకు కూడా? సో దీన్ని బట్టి పృథ మహారాజు యొక్క స్థాయి స్థానం అనేటువంటిది అర్థమవుతుంది. పృథ మహారాజు ఈ భూమికి మాత్రమే చక్రవర్తి కాదు, పృథ మహారాజు అన్ని లోకాలకి చక్రవర్తి. అందుకనే పృథ మహారాజు యొక్క పాలనలో మిగిలినటువంటి లోకాలు అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని లోకాలలో ఉన్నటువంటి జనులకు కూడా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని కలుగజేయగలిగినటువంటి స్థాయి పృథ మహారాజుకు ఉంది. అందుకనే పృథ మహారాజే ఇవన్నీ ఏర్పాట్లు చేశారు దేవతాలోకాల్లో ఉన్న వాళ్ళకి, విద్యాధరుల లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఋషుల లోకాలలో ఉన్నటువంటి వాళ్ళకి, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు అందరికీ కూడా ప్రకృతి ద్వారా వాళ్ళు పొందాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయగలిగినటువంటి సామర్థ్యత పృథ మహారాజుకు ఉంది. పృథ మహారాజు యొక్క పాలనలో వీళ్ళందరూ కూడా భాగం అనేటువంటి విషయం అర్థమైంది. సో ఆ తర్వాత మరి పృథ మహారాజు స్వయంగా భగవానుడి యొక్క అవతారం కాబట్టి, భగవానుడి యొక్క అవతారం కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సరే దేవత తను చేయాల్సినటువంటి కర్మ చేయకపోతే భగవంతుడు శిక్షిస్తారు. అంతేకాదు ఆ దేవత చేయాల్సినటువంటి బాధ్యతను ఏదైతే ఉంటుందో అది భగవానుడే స్వయంగా నిర్వహిస్తారు. ఏ విధంగా అయితే ఒక మంత్రిగణం ఎలా ఉంటుందో, ప్రధానమంత్రి కింద అనేక మంత్రులు ఉంటారు. ఈ అనేక మంత్రులకి ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క శాఖ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా శాఖకి ఏదైనా మంత్రిని నియమించకపోతే స్వయంగా ప్రధానమంత్రి కిందనే ఆ శాఖ అనేది ఉంటుంది. అంటే ఆ శాఖకి నిర్వహించడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడు అవుతారు. ఆ విధంగా భగవానుడు కూడా ఏదైనా దేవత ఒకవేళ ఏదైనా తన బాధ్యతని నిర్వర్తించకపోతే ఆ బాధ్యతని అవసరమైతే భగవానుడే నిర్వర్తిస్తారు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. సో ఈ విధంగా పృథ మహారాజు ఆయన యొక్క గొప్పతనాన్ని చక్రవర్తిగా
తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన అశ్వమేధ యజ్ఞాలను చేయడం మొదలుపెట్టారు. ఆయన చేసినటువంటి యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞాలు 99 యజ్ఞాలు చేశారు. సో ఇప్పుడు 100వ అశ్వమేధ యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవిని పొందేటువంటి అర్హత వస్తుంది. అంటే ఇంద్రుడికి అసూయ కలిగింది. అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఏదైనా అంటే యజ్ఞం యొక్క ఫలితము ఎలా ఉంటుంది చూడండి. ఒకవేళ యజ్ఞం అనేటువంటిది భగవంతుడికి అర్పించడానికి చేయటం అనేది ఉండేది ఒక భావన అయితే, రెండవది భౌతికమైనటువంటి లాభాలను పొందడం కూడా ఇంకొక భావనలో కూడా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ప్రథమ మహారాజు కామ్యకర్మగా యజ్ఞం చేయట్లేదు, భక్తి భావనలో యజ్ఞం చేస్తున్నారు, భక్తి యోగంలో యజ్ఞం చేస్తున్నారు. మరి ఆయన భక్తి యోగంలో యజ్ఞం చేస్తున్నారా, కామ్యకర్మగా యజ్ఞం చేస్తున్నారా అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు కనుక కామ్యకర్మగా యజ్ఞం చేస్తూ ఉన్నట్లయితే నా యజ్ఞం యొక్క ఫలితం భౌతికమైనటువంటి లాభం, నా రాజ్యంలో ఇది జరగాలి, నా రాజ్యం సుసంపన్నంగా ఉండాలి, రాబోయే కొన్ని తరాల వరకు కూడా ఎలాంటి లోటు ఉండకుండా నా రాజ్యం అంతా కూడా సుసంపన్నంగా ఉండాలి అనేటువంటిది ఒక కోరిక. ఒక ఇలాంటి ఒక కోరికలతోటి కూడా రాజులు యజ్ఞాలు చేస్తారు. అయితే మృతమహారాజు చేసేటువంటి యజ్ఞం యొక్క ఉద్దేశం బయటికి చూడడానికి అలానే ఉంటుంది. అందరం మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో మృతమహారాజు చేసేటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చూడడానికి అలానే అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. కానీ మరి ఇది మృతమహారాజు యొక్క భావన ఎలా ఉన్నది అనేటువంటిది మనకి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈయన యజ్ఞం చేస్తున్నారు, ఈ యజ్ఞం చేస్తున్నటువంటి దాని వల్ల రాబోయేటువంటి కామ్యకర్మ ఫలితం ఏదైతే ఉంటుందో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోవాల్సి వస్తుందేమో అనేటువంటిది ఇంద్రుడి భావన. అందుకని ఇంద్రుడికి అసూయ వచ్చింది. అందుకనే భూమి మీద ఎవరు ఏమి గొప్ప తపస్సులు చేస్తున్నా యజ్ఞాలు చేస్తున్నా ముందు ఇంద్రుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ యజ్ఞాలు చేయకపోతే అప్పుడు ఆయన పదవి ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటుంది అనేటువంటిది ఆయన భావన. సో ఇప్పుడు ఈయన యజ్ఞంలో ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటి విషయం మనం 19వ అధ్యాయంలో చూడటం అనేది జరిగింది. సో దేవతలు అందరూ వచ్చారు, చివరికి ఋషులు వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చారు, స్వయంగా విష్ణువు కూడా వచ్చారు యజ్ఞానికి. సో అంత గొప్పగా యజ్ఞం చేస్తున్నారు ఆయన. సో వీళ్ళందరూ యజ్ఞంలోకి వచ్చారు, అక్కడికి ఇంద్రుడు కూడా వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకి మైత్రేయుడు చెప్తున్నారు ఈయన చేస్తున్నటువంటి యజ్ఞం 100వ యజ్ఞం, 100వ అశ్వమేధ యజ్ఞం. మామూలు యజ్ఞం కాదు, మామూలు యజ్ఞాలు ఇంకా చాలా చేశారు, కానీ ఈయన చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞాలలో కౌంట్ చూస్తే ఇది 100వది. ఇది కనుక సంపన్నమైపోతే ఆ తర్వాత స్థితి ఎలా ఉంటుంది, ఈయన యొక్క స్థానం ఏ విధంగా మారిపోతుంది అనేటువంటి దాని మీద ఈ అధ్యాయంలో ఇంకా వివరణ అనేది ఉంటుందన్నమాట. చూద్దామండి 10వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. ఇతి చాదోక్షజే సస్యాం కృతోస్తు పరమోదయం అసూయం భగవానింద్రః ప్రతిఘాతమచీకరత్. మృతమహారాజు అదోక్షుడు భగవాని పైననే ఆధారపడి ఉండేది. పెక్కు యజ్ఞములు కావించినందున భగవత్కరుణచే అతను మిగులు పురోభివృద్ధిగాంచాడు. కానీ స్వర్గరాజు ఇంద్రుడు ఋదువు ఐశ్వర్యమును ఓర్వజాలక అతని వైభవ వర్ధనమును అడ్డగింప యత్నించను. సో ఇప్పటిదాకా మామూలుగా ఒక ఆడియన్ లాగా ఉన్నటువంటి ఇంద్రుడికి ఇంకా యజ్ఞం సంపన్నమయ్యేటువంటి సమయం ఆసన్నం అవుతున్న సమయంలో ఇంకా ఇంద్రుల్లో కొంచెం అసూయాభావం అనేది స్టార్ట్ అయిపోయింది, ఓర్వజాలనితనం అనేది వచ్చింది. మృతమహారాజు యొక్క సంపత్తిని చూసి, అంటే మృతమహారాజు అనుభవించబోయేటువంటి లాభాలను చూసి ఆయనకి ముందుగానే కొంత ఓర్వలేనితనం అనేది వచ్చిందనమాట. సో ఈ యజ్ఞాన్ని ఎలా అయినా సరే ఆపాలి, ఈ యజ్ఞం సంపన్నం కాకుండా ఉండడానికి ఆయన సర్వశక్తులా ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఈ శ్లోకంలోని అదోక్షజ భగవాన్ ఇంద్రహ పృదోహో అనే పదములలో మూడు విశేషముకు ఉద్దేశములు తెలపబడినవి. మృగ మహారాజు విష్ణు అవతారమే అయినను గొప్ప విష్ణు భక్తుడై ఉండెను. విష్ణువు యొక్క శక్తి ఆవేశ అవతారమే అయినను అతడు జీవుడే కనుక అతడు నిజముగా నిక్కముగా భగవద్భక్తుడే కావలసి ఉన్నది. అనగా జీవుడు శక్తి ఆవేశ అవతారమును
తనకు భగవానునితో గల నిత్య సంబంధమును మరువరాదు. శక్తి ఆవేశ అవతారమైనా సరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు స్వయంగా ప్రథమహారాజు యజ్ఞం చేస్తున్నారు విష్ణువు కోసం. మరి ప్రథమహారాజు కూడా భగవంతుడి యొక్క అంశే కదా, విష్ణువుతో సమానమే కదా. మరి అలాంటప్పుడు ఆయన విష్ణువుకి యజ్ఞం చేయడం ఏంటి అని అంటే, శక్తి ఆవేశ అవతారంగా అవతరించినప్పటికీ ఆయన ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు భగవంతుడితోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిందే. మరి స్వయంగా భగవానుడే ఈ భౌతిక లోకానికి వచ్చి శక్తి ఆవేశ అవతారంగా వచ్చినప్పటికీ కూడా భక్తి చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మనలాంటి బద్ధజీవులు భక్తి నుంచి ఎలా తప్పించుకోగలం? తప్పించుకునే అవకాశమే లేదు, తప్పనిసరి అనమాట అది మనకి. సో కాబట్టి భక్తి అనేది ఒక ఆప్షనల్ అని అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే భగవంతుడే ఈ భౌతిక లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా భక్తి చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఆయన భక్తి భావంతో చేస్తున్నారు ఆయన ఆయన యొక్క యజ్ఞాన్ని. సో ఎవరికి చేస్తున్నారు? విష్ణువుకే చేస్తున్నారు. అనగా జీవుడు శక్తి ఆవేశ అవతారమైనను తనకు భగవానుడితో గల నిత్య సంబంధమును మరువరాదు. కలియుగంలో ఎన్నో అవతారములు పుట్టుకొచ్చుచున్నవి, వారందరూ తామే భగవంతుడు అనుచూ ప్రకటించుకునిచున్నారు. సామాన్యుడు జీవుడు కూడా ఈంద్రుడు అంతటి శక్తిమంతుడు మహోన్నతుడు కాగలడని భగవాన్ ఈంద్రహ అను పదము సూచించుచున్నది. ఏలయనా, ఇంద్రుడు కూడా భౌతిక జగత్తులోని సామాన్య జీవుడే, భర్త జీవునికి గల నాలుగు విధములైనటువంటి దోషములను కలిగిన వాడే. భగవానుడు అనే పదము సాధారణముగా దేవదేవునికి ఉపయోగించబడిను, ఇచ్చట ఇంద్రుడు భగవానుడిని సంబోధించబడిను. అధిక శక్తి సంపన్నుడైనటువంటి కారణమున్నే ఇచ్చట అతడు ఆ రీతి సంబోధించబడినాడు. ఆ విధముగా భగవానుడు అని పిలువబడినను అతడు భగవదవతారమగు పృథు పట్ల అసూయాగ్రస్తుడయ్యను. భౌతిక జీవితం యొక్క దోషములు ఎంత ప్రబలమైనవనగా వాటిచే కలుషితుడై ఇంద్రుడు భగవదావతారము పట్ల అసూయ చెందెను. సో ఇది చాలా యాక్చువల్గా అయిన ఇంద్రుడు చేయబోయేటువంటిది చాలా పెద్ద పాపం. ఎందుకంటే మామూలుగా ఒక వైష్ణవ భక్తుణ్ణి అపరాధం చేయటమే పాపం, అలాంటిది ఇంద్రుడు స్వయంగా భగవదావతారమైనటువంటి ప్రథమహారాజు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చెడగొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి, ఇంద్రుడికి భగవాన్ అనేటువంటి పదం వాడడం అనేది జరిగింది. అంటే ఇంద్రుడు భగవానుడు అంత గొప్పవాడా, లేకపోతే ఇంద్రుడు భగవానుడా అనేటువంటి విషయానికి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన స్థాయిలో చూస్తే కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన కుటుంబానికి దేవుడితో సమానం, అలా అని ఆయన దేవుడా కాదు. మన ఊరు పెద్దని చూస్తే ఊరు పెద్ద ఆ ఊరికి దేవుడితో సమానం, మీరు దేవుడితో సమానం మాకు అని కూడా అంటారు ఊరిలో ప్రజలు, అలా అని ఆయన దేవుడా కాదు. అలానే ఈ భౌతిక విషయంలో చూస్తే శక్తివంతుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళని పోల్చుతారన్నమాట భగవంతుడితో. సో అంటే భగవంతుడితో పోల్చుతారు అని అంటే భగవంతుడికి అన్ని రకాల శక్తులు ఉంటాయి కాబట్టి నీకున్నటువంటి శక్తికి ఆయన్ని భగవాన్ అని పిలవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో గొప్పవాడు ఎవరు ఉంటారో అలాంటి వాడికి భగవంతుడి స్థాయిని భగవంతుడి స్థానాన్ని ఆపాదిస్తారు. అసలు అలా అని వాళ్ళు భగవంతుడితో సమానం కాదు. ఇక్కడ ఇంద్రుడికి అందరికంటే కూడా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అందుకనే ఇక్కడ ఇంద్రుడిని భగవాన్ ఇంద్రహ అని అన్నారన్నమాట. సో అలాంటి ఒకవేళ ఆయన నిజంగానే భగవంతుడైతే, భగవంతుడు ఇంద్రుడే భగవంతుడైతే మరి భగవంతుడికి అసూయ అనేటువంటిది ఉండకూడదు. కానీ ఇంద్రుడికి అసూయ అనేది ఉంది, కాబట్టే ప్రథమహారాజు యొక్క యజ్ఞాన్ని భంగం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడితో పోల్చడానికి లేదు ఇంద్రుడిని, ఆయన శక్తి సామర్థ్యాలను మాత్రమే ఎక్కువగా చెప్పడం కోసం, అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కోసం అక్కడ ఆయన భగవాన్ అనేటువంటి పదం వాడడం జరిగింది. కనుక భర్తజీవుడు ఏ విధముగా పతితుడగును అనే విషయమును మనము తెలుసుకున్నట్టుకు యత్నించగలడు. ప్రథమహారాజు యొక్క ఐశ్వర్యము భౌతిక పరిస్థితులపై ఆధారపడలేదు. ఈ శ్లోకంలో తెలుపబడినట్లు అతడు అధోక్షజుని పరమభక్తుడు. భగవంతుడు మనస్సునకు వాక్కునకు పరమైన వాడు అని అధోక్షజ అని పదము సూచించును. ఆయనను ఆ దేవదేవుడు తన ఆది అయినటువంటి సచ్చిదానంద విగ్రహముతోనే భక్తునికి ప్రత్యక్షమగును. భగవంతుడు ఇంద్రియములకు ప్రత్యక్షానుభూతికి పరమైన వాడే అయినను, భక్తునికి మాత్రం ముఖాముఖి దర్శనమిచ్చును. సో దివ్యస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడిని ముఖాముఖి చూడగలుగుతాం, లేదంటే మనం భగవంతుడిని ముఖాముఖి చూడలేము. భగవంతుడిని ముఖాముఖి చూడాలి అని అంటే మనం భౌతిక భావం నుంచి బయటికి రావాలి, మన ఇంద్రియాలన్నీ కూడా పవిత్రం అవ్వాలి, మన ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికం అవ్వాలి, అప్పుడు మనం చూడగలుగుతాం. అందుకనే శుద్ధ భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షంగా కనిపిస్తారు, ముఖాముఖి కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో భావాలను ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళకి స్పందిస్తారు. సో అలా జరిగింది అంటే వాళ్ళు శుద్ధ భక్తులతో సమానం. సో అలా అలా చాలామంది
అలాంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి భగవంతుడు లేడు, భగవంతుడికి మనం చూడలేం కాబట్టి భగవంతుడు లేడు అని అంటే తప్పు. ఎందుకంటే మన ఇంద్రియాలు పరిశుద్ధం కాలేదు, అందుకనే మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం. మనం చూడని ప్రతిదీ కూడా లేనట్టు కాదు, గాలిని మనం చూడలేము కానీ గాలి ఉంది. సో అలానే అనేక విషయాలను మనం ఈ భౌతిక ప్రపంచంలో చూడలేము కానీ అవన్నీ ఉన్నాయి. అట్లనే భగవంతుని కూడా మనం చూడలేము కానీ భగవంతుడు కూడా ఉన్నారు. అందుకని ఆయన అధోక్షజ అనేటువంటి పదంతో వాడారనమాట. నపోవాహతిరోహితః హరే కృష్ణ ప్రభుజీ. కనుకునే పృథు మహారాజు చివరి అశ్వమేధ యజ్ఞము చేయినప్పుడు ఇంద్రుడు ఎవరికి కనబడకుండా వచ్చి యజ్ఞాశ్వమును హరించెను. పృథువు పట్ల గల మాత్సర్యమును వలనే అతడట్టు కావించెను. పృథువు మీద ఉన్నటువంటి అసూయ భావంతో ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం సక్సెస్ అవ్వకూడదు అంటే ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశారంటే ఆ యజ్ఞంలో బలి ఇవ్వబోతున్నటువంటి అశ్వాన్ని దొంగిలించేశారు. అశ్వాన్ని దొంగిలిస్తే ఆ అశ్వాన్ని బలి ఇవ్వలేరు కదా. సో అశ్వాన్ని బలి ఇవ్వకపోతే ఆ యజ్ఞం సఫలం కాదు. కాబట్టి ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయారనమాట ఇంద్రుడు. నెక్స్ట్ మహారాజు భాష్యము. ఇంద్రుడు శతక్రతువు అని పిలువబడును. అతడు శతాశ్వమేధ యజ్ఞములు నిర్వహించిన నాడని ఆ పదము సూచించును. యజ్ఞమునందరి బలి ఒసగబడిన పశువులు చంపబడలేదని మనం ఎరగవలసి ఉన్నది. యజ్ఞమున వేదమంత్రమును చక్కగా ఉచ్చరించినచో బలి ఎసగబడిన పశువు నూతన జీవితము పడేయగలదు. యజ్ఞము జయప్రదమైనదనటకు అది ఏ పరీక్ష. పృథు మహారాజు 100 యజ్ఞములు చేసినప్పుడు ఇంద్రుడు మిగిలిన ఈర్ష్యాలు అయ్యను. తననెవ్వరూ అతిశించే రాదని అతడు తలచిటియే దానికి కారణము. సామాన్య జీవుడైనందున అతడు పృథువునెడ మాచర్యము కలవాడే ఎవ్వరి కంట పడక అశ్వము హరించి యజ్ఞమునకు ఆటంకం కలిగించెను. ఓకే, ఇంద్రుడు కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అంటే ఆయన కూడా 100 అశ్వమేధ యజ్ఞాలు చేయటం వల్ల ఆయనకు ఆ స్థానం వచ్చింది. అయితే ఇప్పుడు 99 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఉన్నారు ఆల్రెడీ పృథు మహారాజు. ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్నటువంటి యజ్ఞం 100వది. మరి 100వ యజ్ఞం నిర్వహించిన తరువాత ఆయన ఇంద్రుడితోటి సరి సమానం అవుతారు. సో అది ఇంద్రుడు జీర్ణించుకోలేకపోయారు. అందుకని ఆయన 100వ యజ్ఞం చేయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అశ్వాన్ని దొంగిలించడం అనేది చేశారనమాట. ఆయుక్తమివ పాకండం యో అధర్మే ధర్మ విభ్రమ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇక్కడ లైన్స్ సరిగ్గా లేవు ప్రభుజీ, నేను వింటాను ప్రభుజీ, మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో. సత్యవతి మాతాజీ చదువు. సత్యవతి మాతాజీ చదువుతున్నాను ప్రభుజీ. కనుకనే పృథు మహారాజు చివరి అశ్వమేధ యజ్ఞం చేయనప్పుడు ఇంద్రుడు ఎవరికి కనబడకుండా వచ్చి యజ్ఞాశ్వమును హరించను. పృథు పట్ల గల మాత్సర్యము వలననే అతడట్లు కావించను. ఏం చదువుతున్నారు మాతాజీ మీరు? 11 ప్రభుజీ. 12 మాతాజీ. 12 సారీ సారీ సారీ. అశ్వమును హరించినప్పుడు ఇంద్రుడు ముక్త పురుషుని వలె వేషధారణము కావించి ఉండెను. ధర్మ మనసు విభ్రమము కలిగించిన కారణమున నిజములకు ఆ వేషము కపట రూపయ్యి ఉండెను. ఇంద్రుడు ఆ విధముగా అంతరిక్షములకు వెడలగా అత్రి మహాముని అతనిని గాంచి విషయమంతయు అవగతము చేసుకునేను. ఓకే, అక్కడికి యాక్చువల్ గా ఇంద్రుడు ఇంద్రుడిలాగా రాలేదు. సో ఇంద్రుడు ఇంద్రుడిలాగా వస్తే ఆయన అందరూ గుర్తుపడతారు. గుర్తుపట్టి ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడు తీసుకెళ్లాడు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. కానీ ఆయన మాయా రూపంలో వచ్చారు. సో ఎలా వచ్చారు అని అంటే ఒక ముక్త పురుషుని యొక్క వేషధారణలో వచ్చారు. అంటే ముక్త పురుషుడు ఎవరండి అంటే ఒక బ్రాహ్మణుడు లాంటి ఒక వేషం అనమాట. సో అలాంటి ఒక వేషాన్ని వేసుకుని వచ్చి అక్కడి నుంచి అశ్వాన్ని తీసుకుని అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు. సో అది మామూలుగా
మనలాంటి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అది అర్థం కాదనమాట. ఎందుకంటే ఆయన చేసినటువంటిది మాయతో చేసినటువంటి పని. సో ఆయన మాయతో చేశారు, అది సామాన్యులకి అర్థం కాదు. కాబట్టి ఆయనకి అక్కడ ఇక్కడ అశ్వం లేదు, అశ్వాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి విషయం కూడా అత్రిమునికి అర్థమైపోయింది. సో అత్రిముని దాన్ని గమనించి అక్కడ ఆ విషయం మొత్తం కూడా ఎవరొచ్చారు, ఎవరు ఆ అశ్వాన్ని తీసుకెళ్లారు అనేటువంటి విషయం మొత్తం కూడా అర్థం చేసుకున్నారు ఆయన. అంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళు వాళ్ళు వేషధారణ మార్చుకున్నా కానీ వచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఇంద్రుడే అనేటువంటి విషయం అత్రిమునికి అర్థమైపోయింది అనమాట. ఈ శ్లోకంలో ఉపయోగింపబడిన సాఖండ అనే పదము కొన్ని మార్లు పాషండ అని ఉచ్చరింపబడను. నిజమునకు పరమ పాపి అయినను గొప్ప ధర్మపర్నిగా చాటుకున్నది వంచకుని ఆ రెండు పదములు సూచించును. ఇంద్రుడు కాషాయ వస్త్రములను ఇతరులను వంచుటకు ఒక మార్గముగా ఎన్నుకునేవాడు. ముక్త పురుషులమని లేదా భగవద్వదారములమని తమను తాము ప్రకటించుకుని పలువురు వంచకులు ఆ విధముగా కాషాయ వస్త్రములను దుర్వినియోగపరచుదురు. జనులు ఆ విధముగా మోసగింపబడుదురు. గతమున పలుమార్లు పేర్కొన్నట్లు బద్ధజీవునికి వంచన ప్రవృత్తి కలదు. కనుక ఇంద్రుని వంటి వానిలో కూడా ఆ లక్షణము గోచరించినది. ఇంద్రుడు సైతము భౌతిక కల్మషం నుండి బయటపడలేదని దీనిని బట్టి తెలియచున్నది. కనుకని ఆముక్తమివ అనగా ముక్త పురుషుడైనట్లుగాని పద ప్రయోగము జరిగినది. సన్యాసి ధరించిన కాషాయ వస్త్రము అతడు సమస్త లౌకిక వ్యవహారములను పరిత్యజించి కేవలం భక్తిత సేవలో నెలకొనిన వాడని ప్రకటించును. అటువంటి భక్తుడే నిజముగా సన్యాసి లేదా ముక్త పురుషుడు. ఈ విషయమున భగవద్గీత 6.1 ఎందు వివరింపబడినట్లు తెలుపబడినది. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతియః ససన్యాసి చ యోగి చ ననిర్నగ్న చాక్రియః. కర్మ ఫలముల యెడ ఆసక్తి కొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు, అతడే నిజమైన యోగి. అంతేకాక కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఇండెడివాడు యోగి కాజాలడు. కంటిన్యూ చేయండి. ఒక నిమిషం మాతాజీ. సో యాక్చువల్గా ఇంద్రుడు వచ్చినటువంటిది ఒక సాధు పురుషులాగా వచ్చేసారు, అంటే ఒక ముక్త పురుషులాగా వచ్చారు, అంటే కాషాయం ధరించి ఒక సాధువులాగా వచ్చారనమాట. కాషాయం ఎవరు ధరిస్తారు అని అంటే ఎవరైతే వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు ధరిస్తారు కాషాయం, అంటే సన్యాసాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు వేసుకుంటారు కాషాయం. అయితే ఇక్కడ మరి ఇంద్రుడు కాషాయం వేసుకున్నారు, మరి కాషాయం వేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్యాసి కారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంద్రుడు కాషాయం వేసుకున్నారు కానీ ఇంద్రుడు యొక్క భావనలో ఎలాంటి ముక్తుడు పురుషుడికి ఉండాల్సినటువంటి భావనలు లేవు. అంటే ఇప్పుడు చాలా మంది కాషాయాలు వేసుకొని తిరుగుతున్నారు ఈ భౌతిక లోకంలో. భౌతికంగా మనం చూస్తున్నాం చాలా మంది, మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ కాషాయం వేసుకొని తిరిగేటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం. వీళ్ళందరూ నిజమైనటువంటి సన్యాసులేనా, వీళ్ళు నిజమైనటువంటి యోగులేనా అని అంటే కారు. ఎప్పుడు కారు అని అంటే వాళ్ళు కాషాయ దుస్తుల్లో ఉండి కూడా మనసులో భౌతికమైనటువంటి కోరికలను కలిగి ఉంటే కర్మలు వదిలేసినంత మాత్రాన యోగులు కారు అని చెప్తున్నారు. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో సన్యాసి అంటే కర్మలను వదిలేసిన వాడు మాత్రమే సన్యాసి కాదు, అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలను వదిలేసినంత మాత్రాన వాడు సన్యాసి అయిపోడు. మానసికంగా కూడా కర్మలు వదిలేయాలి, మనసుతోటి కూడా కర్మలు వదిలేయాలి, అప్పుడు వాడు సన్యాసి అనబడతారు. ఒకవేళ మనసుతోటి కర్మలు వదిలేయకుండా, అంటే మనసుతోటి మనం అన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇంటి దగ్గర ఎవరున్నారు, నేను ఇల్లు వదిలేసి వచ్చాను, ఇప్పుడు భార్యాపిల్లలు బాగున్నారో లేదో, వాళ్ళు ఎలా ఉన్నారో అని ఆలోచన ఒక్కసారి వచ్చినా కానీ వాడు సన్యాసి కాదు. ఎంత కాషాయం వేసుకుని అడవుల చుట్టూ తిరిగినా హిమాలయాలకు వెళ్ళినా కానీ అలాంటి వాళ్ళని ఏమంటారని చెప్పారండి భగవద్గీతలో, ఎవరికైనా గుర్తుందా? సరే కృష్ణ, అలాంటి వ్యక్తుల్ని కృష్ణుడు ఒక నిర్వచనం చెప్పారు, అలాంటి వ్యక్తుల్ని ఏమంటారు అని. గుర్తుందండి ఎవరికైనా? అలాంటి వ్యక్తుల్ని మిథ్యాచారులు అంటారు, ప్రిటెండర్స్ అంటారు అన్నమాట. సో అలాంటి మిథ్యాచారులు చాలా మంది ఉన్నటువంటి, ఇప్పుడు ఈ లోకంలో సన్యాస కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మిథ్యాచారులే, నిజమైనటువంటి సన్యాసులు కాదు అని చెప్పడం కోసం. ఇంద్రుడు లాంటి గొప్పవాడే ఇలాంటి కర్మలు చేస్తున్నప్పుడు ఇంకా మనలాంటి వాళ్ళకి ఇంకా చెప్పడానికి లేదని. చదవండి మాతాజీ నెక్స్ట్. అనగా తన కర్మ ఫలములను
భగవదర్పణం చేయువాడే నిజముగా యోగి మరియు సన్యాసి. వంచకులకు సన్యాసులు యోగులు పృథుమహారాజ్ యజ్ఞమాచరించిన సమయము నుండి ఉన్నట్లు అవగతమగుచున్నది. ఈ విధమైన వంచనను ఇంద్రుడే మూర్ఖత్వంతో ప్రవేశపెట్టినట్లయింది. కొన్ని యుగములలో అట్టి వంచన ప్రబలముగా నుండ మరికొన్ని యుగములలో అంత ప్రబలముగా ఉండకపోవచ్చు. కనుక అతి సావధానముగా నుండుట సన్యాసి యొక్క కర్తవ్యము. ఎలైనా శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లుగా సన్యాసీర అల్పచిద్ర సర్వలోక గాయ చైతన్య చరితామృతము 12.51. సన్యాసి శీలముపై చిన్న మచ్చ కూడా జనులచే పెద్దది చేసి చెప్పబడదు. కనుక శ్రద్ధ లేని వాడు సన్యాసము స్వీకరించరాదు. ముఖ్యంగా జనులను మోసగించుటకు దానిని ఒక సాధారణముగా ఉపయోగించరాదు. ఈ యుగంలో బాహ్య ప్రేరణలు బలీయముగా ఉండటం వలన సన్యాసము స్వీకరింపకుండాటే ఉత్తమము. ఆధ్యాత్మిక అవగాహనలో ప్రగతి కాంచిన మహనీయుడే సన్యాసము గ్రహించుటకు యత్నించవలెను. జీవనోపాధి కొరకు లేదా ఏదేని భౌతిక ప్రయోజనం కొరకు సన్యాసాశ్రమను స్వీకరించరాదు. ఇది ఎప్పుడు జరిగిందండి? అసలు ఈ విషయం అంతా ఎప్పుడు జరిగింది అంటే సత్యయుగంలో జరిగినటువంటి విషయం. సో సత్యయుగంలోనే ఇంద్రుడు ఒక పరంపరని స్టార్ట్ చేసేసారు. సో అప్పటి వరకు లేదు అలాంటి బుద్ధులు, అప్పటి వరకు లేవు ఎవరికి ఇలాంటి ఆలోచనలు. సన్యాసి అని అంటే సన్యాసిలానే ఉండేవాళ్ళు, ఎవరికి కూడా ఇలా ప్రిటెండర్స్ లాగా ఉండేవాళ్ళు కాదు, ఇలా మిథ్యాచారుల్లా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకవేళ సన్యాస వ్రతం తీస్తున్నారు అని అంటే వాళ్ళు భౌతికంగా అన్ని వదిలేశారు. చివరికి మనసులో కూడా అలా వైరాగ్య భావాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే సన్యాసులుగా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళు సన్యాసాన్ని తీసుకునేవాళ్ళే కాదు. కానీ ఇప్పుడు ఒక కొత్త విధానానికి తెరపెట్టారు, తెరదించారు ఇంద్రుడు. సో ఇంద్రుడు మనసులో అన్ని రకాల కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఈర్ష్యాభావం కూడా ఉంది, తానే ఉత్తముడుగా ఉండాలి, తానే అధికుడుగా ఉండాలి, తన స్థానంలోకి ఎవరు రాకూడదు, తన స్థాయిలోకి కూడా ఎవరు రాకూడదు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది సన్యాసికి ఉండేటువంటి భావన కాదు. కానీ ఈయన సన్యాసిలా వస్త్రాలు వేసుకున్నారు, కాబట్టి ఈయన సన్యాసిలా కనిపిస్తున్నా కానీ సన్యాసి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సన్యాసులు అందరూ కూడా ఆయన పరంపరలోనే ఆయన్ని అనుసరించి చేస్తున్నటువంటి వాళ్లే అని చెప్తున్నారు. అంటే ఒక లేనిటువంటి ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు ఇంద్రుడు. సో ఆ ఆచారం అనేటువంటిది తర్వాత తరాలలో తర్వాత యుగాలలో కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత నిజమైనటువంటి సన్యాసులు కొంతమంది లేకుండా అయిపోయారు. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఉన్న సన్యాసులు అందరూ కూడా నిజమైన వాళ్ళు ఎవరూ లేరు. సన్యాసి నేనేదో ముక్తుణ్ణి అయిపోతాను, సన్యాస వ్రతం తీసుకుంటే, ఒంటి మీద కాషాయ వస్త్రాలు వేసుకుంటే నేను ముక్త పురుషుణ్ణి అయిపోయినట్లే నేను తప్పకుండా భగవద్ధామానికి వెళ్తాను అనుకుంటే అది కుదరదు, అది సాధ్యం కాదు అని భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. సో ఎంత నీకు భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరిక ఉన్నా కానీ నువ్వు అన్ని రకాలుగా నువ్వు భగవత్సేవ చేసేటువంటి దానిలో అంటే వైరాగ్యం ఉండాలి. కానీ వైరాగ్యము అని అంటే యుక్త వైరాగ్యం ఉండాలి. యుక్త వైరాగ్యము అని అంటే మనకున్నటువంటి దేన్ని వదిలిపెట్టకపోయినా కానీ మనకున్నటువంటి ప్రతిదీ కూడా భగవత్ సేవలో ఉపయోగించగలగటం యుక్త వైరాగ్యం. సో నా దగ్గర పెన్ ఉంది, నా దగ్గర పేపర్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఇవన్నీ కూడా నేను భగవత్ సేవలో ఉపయోగిస్తే ఇవన్నీ నా దగ్గర ఉన్నా కానీ నేను సన్యాసితో సమానం. ఇవన్నీ లేకుండగా మనసులో ఆలోచనలు చేస్తూ సరే నీకు అవన్నీ ఉన్నాయి నాకు అవన్నీ లేవు కాబట్టి నేను వైరాగ్యంలో ఉన్నాను అని అంటే కాదు. అలాంటి వాళ్ళు సన్యాసులుగా పరిగణించబడరు. అలాంటి వాళ్ళు చేసేటువంటి వైరాగ్యాన్ని భగవంతుడు స్వీకరించరు కూడా, యుక్త వైరాగ్యాన్ని భగవంతుడు స్వీకరిస్తారు. అందుకనే ప్రభుపాదుల వారు ప్రతిసారి కూడా యుక్త వైరాగ్యంగా ఉండండి, మీకున్న ప్రతిదీ భగవత్ సేవలో ఉపయోగించండి అంటారు. టెక్నాలజీని కూడా భగవత్ సేవలో ఉపయోగించండి. ఒక టైప్ రికార్డర్ టైప్ రైటర్ను కూడా నువ్వు భగవంతుడికి సంబంధించినటువంటి పాంప్లెట్నో పత్రికలను ప్రచురించడానికి కనుక ఉపయోగిస్తే అది కూడా భగవత్ సేవే, అది యుక్త వైరాగ్యం. సో దాన్ని నా ఇంద్రియ తృప్తి కోసం వాడుకోవట్లేదు కాబట్టి అది యుక్త వైరాగ్యం అవుతుంది. యుక్త వైరాగ్యం మాత్రమే నిజమైనటువంటి వైరాగ్యం. సో ఇంద్రుడు ఒక కొత్త పరంపరని స్టార్ట్ చేశారన్నమాట, ఏది మిథ్యాచార పరంపరని. నెక్స్ట్ అత్రిణా చోదితోహంతుం మృదు పుత్రో మహారథః అన్వధావత సంక్రుద్ధాస్ తిష్ట తిష్టేతి చాబ్రవీత్. రమ్య మాతాజీ చదువుతారా? ఇంద్రుడు చేసిన మోసమును అత్రిముని పృదు తనయునకు తెలియచేయగా అతడు మిగుల కృద్ధుడై నిలువు నిలువు అని అరుచుచు ఇంద్రుని జంప వెంబడించెను.
సో అత్రిమునికి అర్థమైపోయింది అనుకున్నాం కదండి ఇందాక శ్లోకంలో. సో ఇప్పుడు మనం చూసినటువంటి అత్రిమునుడు ఏం చేశాడు, నువ్వు వెళ్ళకు వెళ్ళకు అని ఆయన వెంట పడ్డారు అనమాట. అంటే ఆయన అంతరిక్షంలోకి వెళ్తుంటే అత్రిముని కూడా అంతరిక్షంలోకి పరిగెత్తారనమాట. దాని అర్థం చదవండి. క్షత్రియుడు తన శత్రువుతో పంతమాడినప్పుడు తిష్ట తిష్ట అని పలుకును, యుద్ధము చేయినప్పుడు క్షత్రియుడు రణరంగము నుండి పారిపోరాదు, కానీ అతడు పిరికితనముతో శత్రువునకు వెన్ను చూపి యుద్ధరంగము నుండి పలాయనమైనచు అతని శత్రువు తిష్ట తిష్ట అనుచు పంతమాడగలడు. నిజమైన క్షత్రియుడు శత్రువునెన్నడూ వెనుక నుండి చంపడు, అలాగునే యుద్ధరంగమును వెన్ను చూపడు. క్షత్రియ ధర్మము మరియు స్ఫూర్తిని అనుసరించి అతడు విజయమును వీర స్వర్గమును ఎంచుకును. స్వర్గరాజైనందున ఇంద్రుడు మహోన్నతుడు అయినను యజ్ఞాశ్వమును హరించుట వలన పతితుడయ్యను, కనుకనే అతడు క్షత్రియ ధర్మమును పాటించక అచట నుండి పలాయనమయ్యను. అందువలన పృథుతనయుడు అతని తిష్టాతిష్ట అనుచు పంతమాడి వలస వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఓకే, ఇక్కడ పృథ తనయుడు అనమాట అత్రిముని అంటే. సో అందుకని ఇక్కడ అత్రిముని పృథ తనయుడికి తెలియజేశారు. సారీ, పృథ తనయుడు సారీ అత్రిముని పరిగెత్తలేదు. అత్రిముని ఏం చేశారు, పృథ మహారాజు యొక్క కొడుకుకి తెలియజేశారు, నువ్వు వెళ్ళు అక్కడ ఇంద్రుడు వెళ్ళిపోతున్నాడు, మీ మీ తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞంలో నుంచి అశ్వాన్ని తీసుకుని ఇంద్రుడు వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళు అనేటువంటి విషయాన్ని పృథ తనయుడికి తెలియజేశారు. అంటే పృథ మహారాజు యొక్క పుత్రుడికి తెలియజేశారు. అయితే పృథ మహారాజు పుత్రుడు డైరెక్ట్ గా వెనక నుంచి ఆయన పారిపోతుంటే వెనక నుంచి చంపేయచ్చు, లేదంటే వెనక నుంచి ఏదైనా ఒక బాణం వేసి ఆయన ఇచ్చేయచ్చు, కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే అది క్షత్రియ ధర్మం కాదు. పారిపోయేటువంటి వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి, ఆయన కూడా శౌర్యం కలిగినటువంటి వ్యక్తి ఇంద్రుడు. మరి లేకపోతే ఆయనకు ఆ స్థానం రాదు. మరి అలాంటి వ్యక్తి అలా పారిపోతున్నారు అని అంటే ఒక చక్రవర్తికో ఒక రాజుకో ఒక ఇంద్రస్థానంలో ఉన్నటువంటి ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలని పవిత్రతని కోల్పోయారు. ఎందుకు అనంటే ఒక మహాపురుషుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో నుంచి ఒక అశ్వాన్ని దొంగిలించడంతో ఆయన అపవిత్రుడైపోయాడు. అందుకనే ఆయనలో ఉన్నటువంటి క్షత్రియ గుణాలు కూడా పోయినాయి. అందుకనే దాంట్లో పారిపోతున్నారు. అంటే తప్పు చేసినప్పుడు క్షత్రియుడైనా కానీ పారిపోతాడు అనమాట. తప్పు చేయకపోతేనే మనిషికి బలం ఉంటుంది. ఎప్పుడైతే తప్పు చేస్తాడో ఎంత బలవంతుడైనా సరే బలహీనమైపోతాడు. అందుకని ఇప్పుడు తను తాను రక్షించుకోవడం కోసం పారిపోతున్నాడు. మరి ఈ యొక్క పృథ మహారాజు పుత్రుడు ఆయన వెనక నుంచి చంపకుండా క్షత్రియుడుగా నువ్వు ముందుకు తిరుగు, ఆగు నువ్వు అని చెప్పేసి అంటున్నారు. సో అది అక్కడ చేస్తున్నటువంటి సందర్భం. తం తాదృశ ఆకృతిం వీక్ష మేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం నముంచతి జడలు. అమృత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జడలను ధరించి శరీరమంతయు భస్మమును పూసుకొని ఇంద్రుడు సన్యాసి వలె వేషధారణము కావించి ఉండెను. ఆ వేషమును గాంచిన పృథువు తనయుడు అతనిని ధర్మాత్ముడని పుణ్యాత్ముడైన సన్యాసి అని భావించి బాణము వేయలేదు. సో ఇంద్రుడి యొక్క ఇంద్రుడు ముక్త పురుషుడులాగా వచ్చాడు అన్నాం కదా. సో ఆయన యొక్క వేషధారణ ఎలా ఉందో చూడండి. సో భస్మం పూసుకొని ఉన్నారు, సో జడలను ధరించి ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే పృథ మహారాజు పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన ఒక సాధువు, ఈయన చంపకూడదు అనేటువంటి భావనలో ఉన్నారు. అందుకని ఆయన బాణం వేయలేదు. వధా నివృత్తం తంభూయో హంతవే అత్రిరచోదయాత్ జహి యజ్ఞ హనంతాతాం మహేంద్రం విబుదాధమం అనుపమమత. హరే కృష్ణ ప్రభుజీ. పృథు తనయుడు ఇంద్రుని వధింపకపోవుటను పైగా అతనిచే మోసగింపబడుటను గాంచిన అత్రిముని స్వర్గరాజును వధింపుమని మరలా ఉపదేశించాను. పృథువు యజ్ఞమును ఆటంకపరిచినందున ఇంద్రుడు దేవదాతముగ్ధుడైందని అతడు భావించుటే దానికి కారణము. హరే కృష్ణ.
దేవతా అధముడు, దేవతాధముడు అయ్యనని, అంటే దేవతలుగా ఉండడానికి అర్హతను కోల్పోయాడు అని చెప్పడం. దేవతలలో అధముడుగా అయిపోయారు ఇంద్రుడు. ఎందుకు? ఆయన చేసినటువంటి కర్మ అలాంటిది. సో అలాంటి కర్మ చేసినటువంటి వ్యక్తి ఒక దేవతగా ఉండడానికి అర్హుడు కాదు. ఆయన దేవతలందరిలో కూడా హీనమైనటువంటి వాడు. అలాంటి వాడిని నువ్వు వదిలిపెట్టకు. నువ్వు ఆయన సాధువు అనుకుని ఆయన మీద బాణం వేయడం లేదు, నువ్వు వేసేసే ఆయన మీద బాణం, ఆయన చంపేసే అని చెప్పేసి అత్రిముని వెనక నుంచి ప్రథమహారాజు పుత్రుడికి తెలియజేస్తున్నారు. ఏవం వైన్య సుత ప్రోక్త త్వరమాణం విహాయస అన్వద్రవధ వికృద్ధో రావణం గృధర రావణం గృధ్ర రాడివా అది వినిన వేణుని పౌత్రుడు ఆకాశమున అతివేగముగా చనుచున్న ఇంద్రుని వెంటనే వెంబడించెను. మిగల క్రుద్ధుడైన అతడు జటాయు రావణుని వెంబడించెను. చందమున ఇంద్రుని వెంటబడెను. పోలిక చేస్తున్నాను. రావణాసురుడు కూడా సీతను ఎత్తుకొని పోయినప్పుడు జటాయు వెనకాల పడుతుంది. సో ఆ విధంగా ఈయన కూడా ప్రథమహారాజు పుత్రుడు కూడా ఇంద్రుడు వెనకాల పడ్డారనమాట. సో ఎప్పుడైతే ఈ అత్రిముని వెనకాల నుంచి కేకలేస్తున్నారో అది విన్నటువంటి ప్రథమహారాజు పుత్రుడు. సో అశ్వం రూపం చ తద్విత్వాం తస్మా అంతర్హిత స్వరాట్ వీరః స్వపశు మాధాయ పితుర్యజ్ఞముపేయివాన్ అనురాధ మాతాజీ తనయుడు వెంబడించుటను దాల్చిన ఇంద్రుడు శీఘ్రమే తన కపట వేషమును త్యజించి అష్టమును వదిలివేసి అతడనే అంతర్హితుడయ్యాడు. పిమ్మట మహావీరుడు కృతనందనుడు అష్టమును తండ్రి యజ్ఞ పరీక్షిస్తూ ఓకే. సో ప్రథమహారాజు కొడుకు వెంబడిస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఇంద్రుడు ఏం చేశాడండి? ఆయన అశ్వాన్ని అక్కడ వదిలేసి మాయమైపోయాడు. అంటే ప్రథమహారాజు కొడుకు ఎంత శక్తివంతుడు చూడండి, స్వయంగా ఇంద్రుణ్ణే పరిగెట్టించేశారు. సో అంత గొప్పవాడు ప్రథమహారాజు కొడుకు కదండి. ఇంద్రుడేమి తక్కువేం కాదు, ఇంద్రుడేమి సామాన్యమైనటువంటి వాడు కాదు. ఇంద్రుణ్ణే పరిగెత్తించి ఇంద్రుడు కూడా పారిపోయే విధంగా చేయగలిగినటువంటి వాడు ప్రథమహారాజు కొడుకు. అందుకనే ప్రథమహారాజు కొడుకు కూడా చాలా శక్తివంతుడు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. పేరు రాలేదు మాతాజీ, వస్తుంది తర్వాత. తత్తస్య చాద్భుతం కర్మ విచక్షా పరమర్షయః నామధేయం దదుస్తస్మై విజితాస్వ ఇతి ప్రభో. ఓ విదురా, ప్రదతనయుని అద్భుత పరాక్రమమును గాంచిన మహర్షులు అతని విజితాశ్వుడు అని పేరు పెట్టిరి. వచ్చింది మాతాజీ పేరు, ఆయన పేరు విజితాశ్వుడు. అంటే ఆయన కర్మను బట్టి ఆయనకి పేరు వచ్చింది. అప్పటి వరకు ఆయనకి పేరు లేదు. సో పేరు లేదో ఉందో తెలియదు మనకి, కానీ ఇప్పుడు ఆయన చేసిన అశ్వాన్ని గెలుచుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన విజితాశ్వుడు అనేటువంటి పేరు వచ్చింది అనమాట. ఋషులందరూ కూడా ఆయన పరాక్రమానికి మెచ్చి ఆయనకి ఆ పేరు ఇచ్చారు అనమాట. ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరిహి శశాలయూపతశ్చన్నో హిరణ్యరశనం విభుః. ఓ విదురా, పరమశక్తివంతుడైన స్వర్గరాజు ఇంద్రుడు వెంటనే యజ్ఞస్థలిని అంధకారంలో ముంచి వేశాడు. ఆ విధముగా ఆ ప్రాంతమునంతటిని కప్పివేసి బంగారు గొలుసులతో
యాప స్తంభమునకు కట్టివేయబడినటువంటి అశ్వమును అతను తిరిగి అపహరించాడు, తిరిగి హరించాడు. సో మొత్తం మీద విజితహస్సుడు, విజితాస్సుడు ఆయన అశ్వాన్ని తిరిగి యజ్ఞానికి తీసుకొచ్చారు. సో మళ్ళీ యజ్ఞం పునారంభమైంది. అది కూడా మళ్ళీ ఓర్వలేకపోయారు ఇంద్రుడు. ఇంకొక విధంగా అయినా సరే మళ్ళీ ఆ యజ్ఞాన్ని ఆపాలి అని చెప్పేసి మొత్తం చీకటి చేసేసారు అక్కడ. ఇందాకట్లాగా ఒక బ్రాహ్మణ వేషంలోనో లేదా ఒక సాధు వేషంలోనో రాలేదు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా చీకటి చేసేసి అక్కడ ఒక ఒక చెట్టుకి కట్టేశారు గొలుసులతోటి ఆ అశ్వాన్ని. ఆ చెట్టుకి ఏమన్నారండి ఇక్కడ పేరు? యూపస్తంభమునకు కట్టివేసిన, అంటే ఒక స్తంభం ఉందనమాట అక్కడ. సో ఆ స్తంభానికి గొలుసులతో కట్టేసినటువంటి అశ్వాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు ఇంద్రుడు. అంటే ఇంకా ఆయన ఓటమిని అంగీకరించలేదు అనమాట. అత్రిహి సందర్శయామాస త్వరమాణం విహాయస. కపాల కట్వాంగధరం వీరోనైనమభాదత. కామాక్షి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఆకాశ మార్గమున పలాయనము అగుచున్న ఇంద్రుని అత్రి ముని పృథు తనయులకు మరలా చూపాను. ఆ మహావీరుడు అంతటా అతని వెంబడించాను. కానీ ఇంద్రుడు కపాల కట్వాంగమును ధరించి సన్యాస వేషధారమున చేసి ఇండుట కాంచి ఆ స్వర్గరాజును అతడు చంపకోరలేదు. ఆయన వేషధారణ వల్ల ఆయన బ్రతికిపోయారనమాట, లేకపోతే పృథు మహారాజు పుత్రుడు చంపగలిగి ఉండేవాడు. కానీ అలాంటి అంటే ఇప్పుడు ఒకడు కపట వేషంలో ఉన్నా కానీ ఆ వేషంలో ఉన్నంతసేపు ఆ వేషానికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అది ఆయన చేశారు. అందుకనే ఇంతకు ముందు కూడా చూడండి, ఆ భూదేవి వెంటబడినటువంటి ప్రథమ మహారాజు పడినప్పుడు భూదేవి గోరూపం ధరించింది. సో గోరూపం ఉన్నది కాబట్టి ఆమె భూదేవి అని తెలిసినా కానీ చంపకూడదు, అందుకనే ఆమె గోరూపం దాల్చింది. సో అలానే ఇప్పుడు ఒక సాధువు రూపంలో ఉన్నారు కాబట్టి సాధువుని చంపడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఒక క్షత్రియుడికి. అందుకని ఒకవేళ ఆయన కపట సాధువే అయినా సరే చంపలేదనమాట, చంపకూడదు. ఆయన వెంబడించడం స్టార్ట్ చేశారు పృథు మహారాజు పుత్రుడు. ఈసారి కూడా అత్రిముని చూసి మళ్ళీ పృథు యొక్క కొడుక్కి తెలియజేశారు. సంధదే విషికం రూపారుషాశ్వం రూపం చ రాజన్ మాతాజీ చదువుతారా? రాధారాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. అత్రిముని తిరిగి ప్రేరేపింపగా కృతు తనయుడు మిగిల కృద్ధుడై బాణమును సంధించను. అది గాంచిన ఇంద్రుడు శీఘ్రమే తన కపట సన్యాస వేషమును త్యజించి అశ్వమును వదిలివేసి అంతర్హితుడయ్యను. ఓకే, మళ్ళీ ఇందాకట్లానే మళ్ళీ ఈయన కోపాన్ని చూసేసి మళ్ళీ నన్ను ఏం చేసేస్తాడు అని చెప్పేసి మళ్ళీ అశ్వాన్ని వదిలేశారు, మళ్ళీ అంతర్హితుడైపోయారు. వీరశ్చాశ్వముపాధాయ పితుర్యజ్ఞ మతావ్రత వచ తదవధ్యం హరే రూపం జగృహుర్ జ్ఞాన దుర్బలః. స్వరాజ్యం మధురం. ఇంకెవరి దగ్గర ఉన్నాయండి బుక్స్ చదవని వాళ్ళు? ప్రభుజీ నేను చదవలేదు. చదవలేరా? ఓకే ఓకే. సత్యవతి మాతాజీ మీరు చదవండి. శ్రీదేవి మాతాజీ మీరు చదవండి. శ్రీదేవి మాతాజీ, శ్రీదేవి అడప, శ్రీదేవి అడప మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పిదప మహావీరుడు విజితాశ్వుడు పృథు తనయుడమ్మ అశ్వమును తిరిగి తండ్రి యజ్ఞస్థలికి తెచ్చెను. ఆ సమయము నుండి కొందరు అల్పజ్ఞులు అట్టి కపట సన్యాస వేషధారణను అవలంబించుట మొదలుడిరి. ఇంద్రుడే దానిని ప్రవేశపెట్టినట్లయినది.
సో అక్కడ ఇంద్రుడు అంతర్హితుడు అయిపోయిన తర్వాత మళ్ళీ అశ్వాన్ని తీసుకుని మళ్ళీ యజ్ఞం దగ్గరికి తీసుకొచ్చేసారనమాట. సో ఏదైతే ఈ కపట సన్యాస వేషం ఏదైతే చేస్తున్నారో ఇంద్రుడు, అది ఒక ఇంతకు ముందే చెప్పినట్లు అదొక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అయిందనమాట ఇంద్రుడు. చదనమాత భాష్యం. పురాతన కాలం నుండి సన్యాసులు త్రిదండమును ధరించేవారు, కానీ తదనంతర కాలమున శంకరాచార్యులు ఏకదండి సన్యాసమును ప్రవేశపెట్టిరి. త్రిదండి సన్యాసి వైష్ణవ సన్యాసి కాగా ఏకదండి సన్యాసి మాయేవాద సన్యాసి. వేదములచే ఆమోదింపబడినది సన్యాసి రకములు ఇంకనూ పెక్కు కలవు. పృథుతనయుడగు విజితాసుని దాడి నుండి తప్పించుకొనుటకు యత్నించినప్పుడు ఇంద్రుడు ఒక రకమగు మిథ్యా సన్యాసమును ప్రవేశపెట్టెను. ఇప్పుడు సన్యాసినులలో పెక్కు రకములు కలవు. వారిలో కొందరు నగ్న సన్యాసులు, ఇంకొందరు కపాలమును త్రిశూలమును ధరించిన సాధారణ కపాలికునులని పిలవబడుదురు. దాదాపుగా అవన్నీ ఏవో అర్ధరహిత పరిస్థితులలో పెట్టబడినవే. అల్పజ్ఞులు కొందరు జనులు ఆధ్యాత్మిక పురోగతికి ప్రామాణిక గురువులు కానప్పటికీ ఈ మిథ్యా సన్యాసులను వారి తప్పులను ఆమోదింతురు. ప్రస్తుతము కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు వేదములను పట్టించుకొనక పాపకర్మరతులకు సన్యాసులను అంగీకరించుచున్నవి. వివాహేతర సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంస భక్షము, జూదము అనునవి శాస్త్ర నిషేధిత కార్యములు. కానీ ఆ బూటకపు సన్యాసులు ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొందరు. మాంసము, చేపలు, గుడ్లు ఒకటేమిటి, అన్నింటినీ వారు భుజింతురు. మద్యము మాంసము లేనిదే ఉత్తర ధ్రువ ప్రాంతములో దగ్గరలోని దేశములలో జీవించుట కష్టమనడి మిషతో వారు కొన్ని మార్లు మద్యమును కూడా స్వీకరింతురు. పేదవారి సేవ ఎనడి పేరుతో ఈ సన్యాసులు నానా విధములకు పాపకార్యములను ప్రవేశపెట్టిరి. తత్ఫలితముగా అమాయక జీవులు చంపబడి వారి పొట్టలలోకి చేరుచున్నవి పొట్టలలోనికి చేరుచున్నవి. రాబో శ్లోకములలో వర్ణింపబడినట్లు అటువంటి సన్యాసులు పాంకండులని పిలవబడుదురు. శివుని గాని బ్రహ్మణుని గాని నారాయణునితో సమానులని సమానమని పలుకువాడు శీఘ్రమే పాంకండు డగునని వేదవాద్యమున తెలుపబడినది. ఈ విషయము పురాణములలో ఇట్లు తెలుపబడినది. ఎంతు నారాయణం దేవం ఎస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతేహ సమత్వే నైవ వీక్షతే స పాషండి భువే ధ్రువం. కలియుగములలో ఈ పాకండులే అధిక సంఖ్యలో నుందురు. కాని శ్రీ చైతన్య మహాప్రభువు తన సంకీర్తన నోద్యమముచే ఈ పాకండుల నందరిని దునుమాడు యత్నించిరి. కనుక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగము వారి సంకీర్తన ఉద్యమము యొక్క లాభమును పడసిన వారు పాకండుల ప్రభావము నుండి తమను తాము రక్షించుకొనగలరు. సో ఇంద్రుడు యాక్చువల్ గా తను చేసినటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ చాలా మంది తర్వాత తరాలలో చాలా మంది అలాంటి సన్యాసత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో కొన్ని సన్యాస రకాలని ఇప్పుడు ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా అయితే ఒక వైష్ణవ సన్యాసి అనేటువంటి వాడు నిజమైన సన్యాసి. ఒక వైష్ణవ సన్యాసి గురించి మాత్రమే శాస్త్రాల్లో తెలియబడింది. ఒక నిమిషం అండి. సో అయితే ఈ వైష్ణవ సన్యాసుల గురించి మాత్రమే శాస్త్రాల్లో తెలియబడింది. కాబట్టి మిగిలినటువంటి సన్యాస రకాల గురించి శాస్త్రాల్లో లేదు. అవన్నీ కూడా అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు
ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సన్యాసం. వాళ్ళ 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 పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు ఇది ఇలా చెయ్యొచ్చు సన్యాసిగా అని అనుకున్నారు. సో ఎవరైతే వైష్ణవ సన్యాసి ఉన్నారో వాళ్ళు త్రిదండి సన్యాసులు. అంటే మూడు మూడు కర్రలు ఉంటాయి వాళ్ళ చేతిలో. సో మూడు కర్రలు ఏం సూచిస్తాయి అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు, భగవానుడు వేరు అనేటువంటి విషయాన్ని మూడు వేరువేరుగా చూపిస్తారు. ఇంకా మాయావాద సన్యాసం కూడా ఉంది. మాయావాద సన్యాసం వచ్చేసి ఏకదండి. సో ఏకదండి సన్యాసంలో దాని మీనింగ్ ఏంటంటే ఒకటే కర్ర పట్టుకుంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఆత్మ, పరమాత్మ, భగవానుడు అంతా ఒకటే అని చెప్పడం. సో అందులో మూడు వేరువేరు కాదు అని చెప్పడం. అయితే ఈ త్రిదండి సన్యాసులు ఇంకా ఒకటి ఉంటుంది పైన, ఒకటి ఇట్లా అర్ధచంద్రాకార రూపంలో ఒక కర్రకి ఇంకా మళ్ళీ ఇంకొక కర్ర కట్టి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆత్మ అయినటువంటి నేను పరమాత్మతోటి సంబంధం ఏమిటి అని అంటే ఆయనకి నేను సేవకుడిని అని తెలియజేయడం అన్నమాట. అది అంటే ఆయనకి ఆయన ముందు నేను తక్కువ అని చెప్పడం. సో ఆయనతో సమానం కాదు అని చెప్పడం. వేరువేరు ఒకటి, సమానం కూడా కాదు అని చెప్పడం అన్నమాట దాని మీనింగ్. సో ఇది నిజమైనటువంటి సన్యాసం. అది మీకు శాస్త్రాల్లో చెప్పబడినటువంటి సన్యాసం. మిగిలినటువంటి ఏ సన్యాసం అయినా సరే శాస్త్రాల్లో అనుమతింపబడినటువంటి సన్యాసము అనేటువంటి విషయం చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మిథ్యా సన్యాసులు, మిథ్యాచారులు అంటే మిథ్యా సన్యాసులు అన్నారు. సో ఈ మిథ్యా సన్యాసులలో చాలా మంది రకాలు ఉంటారు. ఇంకా కొంతమంది ఇలా ఇప్పుడు కపాలాలను ధరించేటువంటి సన్యాసులు ఉంటారు అని చెప్పారు. తర్వాత కొంతమంది సన్యాసులు త్రిశూలాన్ని ధరిస్తారు. తర్వాత సో ఇలాంటి వాళ్ళందరినీ చూసి నిజమైనటువంటి సన్యాసులు అని అనుకోని సామాన్య జనులైనటువంటి మనలాంటి వాళ్ళు మోసపోతున్నారు. అలా మోసపోకండి. సన్యాసికి నిజమైనటువంటి నిర్వచనం ఎక్కడ శాస్త్రంలో చెప్పబడిందో దాని ప్రకారంగానే వాళ్ళని చూడండి. వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా సన్యాస వేషంలో ఉండి ప్రజలను మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం అర్థం చేసుకోమన్నారు ప్రభుపాదులు వారు. కాబట్టి శాస్త్ర నిషేధితమైనటువంటి కార్యాలను కూడా చేసేటువంటి వాళ్ళు సన్యాసులు కారు. అయితే కొంతమంది సన్యాసులు హిమాలయాల దగ్గర ఉంటారు. ఈ ఇప్పుడు లోక ఇప్పుడు ఈ కలియుగ సమయంలో హిమాలయాల దగ్గర ఉండేటువంటి సన్యాసులు ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, ఈ చలికి నేను తట్టుకోవాలి అని అంటే సన్యాసి అయినప్పటికీ సరే మాంసాహారాన్ని భోజిస్తారు లేకపోతే మత్తు పదార్థాలను స్వీకరిస్తారు. సో ఇది ఇది ఏమిటి అని అంటే సన్యాసి అయ్యుండి కూడా నేను ఇలా మాంసాహారం తినడం, మత్తు పదార్థం స్వీకరించడము అనేటువంటిది నిషేధించబడింది అలాంటి వాళ్ళకి. కానీ వాళ్ళు స్వీకరిస్తారు ఎందుకు అనంటే ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా ఇది స్వీకరించాలి కాబట్టి మేము స్వీకరిస్తాం, కానీ మేము సన్యాసులమే అని చెప్తారు అన్నమాట. సో అలా శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. నిజమైనటువంటి సన్యాసి ఎక్కడున్నా కానీ అన్ని వదిలేస్తారు. సో అది చేయనప్పుడు గుడ్లు తినడం లేకపోతే మాంసం తినడం లేకపోతే మద్యం తాగడం ఇలాంటివన్నీ చేసేటువంటి వాళ్ళు సన్యాసులుగా భావించబడరు. అలాంటి వాళ్ళ నిజమైనటువంటి సన్యాసులు అని అనుకోవద్దు. మనల్ని ఏదో ఉద్ధరించడం కోసం వాళ్ళు ఇలాంటి పాపకార్యాలను ప్రవేశపెట్టి పాపకార్యాలను కూడా ధర్మము అని చెప్తూ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ సన్యాసుల యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సన్యాసులందరూ భగవంతుడే సుప్రీం అనేటువంటి భావనలో ఉండరు. భగవంతుడే, అంతా భగవంతుడే, శివుడు కూడా భగవంతుడే, బ్రహ్మ కూడా భగవంతుడే, శివుడు బ్రహ్మ కూడా విష్ణుతో సమానము అని అనేస్తారు. సో అలా అనటం అనేటువంటిది ఎక్కడ శాస్త్రంలోనే చెప్పలేదు. చివరికి వేదాలలో కూడా చెప్పబడింది అంట. సో వేదంలో అలా అన్నటువంటి వాళ్ళని పాషండులు అనేటువంటి విషయాన్ని అన్నారు. ఒకవేళ ఎవరైనా సరే శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి కూడా భగవంతుడితో సమానము లేకపోతే భగవంతుడి కంటే ఎక్కువ అన్నంటే అలాంటి వ్యక్తి పాషండు అనేటువంటి విషయం వేదాల్లో చెప్పబడినటువంటి ఒక శ్లోకాన్ని ఈయన ఉదహరిస్తున్నారు ప్రభుపాదుల వారు. యస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతే సమత్వేనైవ వీక్షేత స పాషండి భవే ధ్రువం. సో ఆ శ్లోకాన్ని రిఫరెన్స్ గా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు నేనేదో చెప్పేస్తున్నాను, నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను అని ప్రభుపాదులు వారు చెప్పట్లేదు. వేదాల నుంచి ఒక శ్లోకం తీసుకొచ్చి ఆ వేదాల్లో ఇవి ఇలా చెప్పబడింది, బ్రహ్మ వేరు శివుడు వేరు, బ్రహ్మ రుద్రులు ఇద్దరు భగవంతుడు అయినటువంటి విష్ణువుతో సమానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ అలా చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా నేను నిజంగా సన్యాసి అని అంటే అలాంటి వాళ్ళని నమ్మద్దు అని చెప్పడం కోసం. యాణి రూపాన్ని జగృహే ఇంద్రే హయ జిహీర్షయా తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహోచ్యతే
అశ్వమును హరించవలనటువంటి కోరికతో ఇంద్రుడు ధరించినటువంటి వివిధ రూపములు నాస్తిక తత్వమునకు చిహ్నములై ఉన్నవి. అంటే ఎవరైతే భగవంతుడు లేడు అని అంటారో, ఎవరైతే భగవంతుడిని నమ్మరో అలాంటి వాళ్ళని నాస్తికులు అంటారు. నాస్తికుల సిద్ధాంతానికి సుమారుగా నాస్తిక సిద్ధాంతం లాగా ఉంది. ఇంద్రుడు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని బట్టి అనేక రకాల రూపాలను ధరించడం, అశ్వాన్ని దొంగిలించడం ఇలాంటివన్నీ కూడా నాస్తికత్వానికి చిహ్నాలు అని చెప్తున్నారు. వైదిక నాగరికతను అనుసరించి వర్ణాశ్రమ విధానంలో సన్యాసము అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. ఆచార్యుల పరంపరా విధానమును అనుసరించే మనుషుడు సన్యాసమును స్వీకరించవలెను. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నామమాత్ర సన్యాసులకు భగవత్ చైతన్యం యొక్క అవగాహనే లేదు. కృత మహారాజు పట్ల గల మాత్సర్యముతోనే ఇంద్రుని వలన అట్టి సన్యాసము ప్రవేశపెట్టబడినది. అతడు ప్రవేశపెట్టినటువంటి పద్ధతే ఈ కలియుగంలో తిరిగి గోచరమవుతున్నది. ఈ యుగంలో దాదాపు ఏ సన్యాసి కూడా ప్రామాణికుడు కాడు. వైదిక జీవన విధానమున ఎవడును ఏదో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టలేడు. దుష్ట భావనలతో ఎవడేని ఆ రీతి చేసినచో పాషండు అని, అంటే నాస్తికుడు అని పిలవబడదు. ఈ విషయమును గూర్చి వైష్ణవ తంత్రమును ఇట్లు చెప్పబడినది. ఎస్తు నారాయణ దేవం బ్రహ్మరుద్రాది దైవతై సమత్వైన వీక్షిత స పాషండి భవేధ్రువం. బ్రహ్మ శివుడు వంటి దేవతలే నారాయణుడికి సమానులు కాని పరిస్థితుల్లో పలువురు పాషండులు దరిద్ర నారాయణుడు, స్వామినారాయణుడు వంటి పదజాలమును ప్రయోగించుచుందు. సో దరిద్రుల్లో కూడా నారాయణుడు ఉన్నాడు, అయితే ముసలివాళ్ళలో కూడా నారాయణుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నారాయణులే అని పూజించడం, నారాయణులతోనే సమానం అనడం అనేటువంటిది పాషండ తత్వానికి, అంటే నాస్తికత్వానికి ఉదాహరణ అని చెప్తున్నారు. సో వేదాలు చెప్పబడినట్టు, వైష్ణవ తంత్రంలో చెప్పబడినట్లు భగవంతుడితో సమానం ఎవరూ లేరు, అలా చెప్పేవాళ్ళు ఎవరు కూడా నిజమైనటువంటి సన్యాసులు కాదు, వాళ్ళు నాస్తికులే. ఈ నాస్తిక సాంప్రదాయానికి మన ఇంద్రుడే మొదలు పెట్టారు అని చెప్తున్నారు. ప్రభుజీ, స్వామినారాయణుడు అది ఏదో అక్షరధామకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామినారాయణుడు అని ఆయన అది ముందు ప్రభుజీ, అదంతా ఆయనదే అని అంట, ఆ ధాము అంతా అది అక్షరధామ ప్రభుజీ, అది స్వామినారాయణుడు అని పేరు పెట్టారు ప్రభుజీ. ఏ ఊరు గుర్తులేదు ప్రభుజీ, ఏది యాత్రలకు వెళ్ళినప్పుడు చూసాం, చాలా పెద్దది అక్షరధామ, అదొకటి గుజరాత్ లో అవుతుంది అక్షరధామం. అక్షరధామం ప్రభుజీ.